తెలుగుదేశం పార్టీకి మరో స్టాక్ తగిలిందా? చంద్రబాబు గారికి ఇప్పటికే వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్న నేపథ్యంలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరే ప్రయత్నాలు ఒక రకంగా ఊహించని షాక్ తగులుతున్నాయి చంద్రబాబు గారికి అనేది ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీలో కొనసాగి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాగే బాలయ్య బాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారు ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కదిరి బాబురావు ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు, ఎక్కడ 2014లో గెలుపొందారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ తర్వాత దర్శి నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన బాబురావు గారు ఇదే టైంలో బాలకృష్ణ గౌడ అత్యంత సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన వ్యక్తి, ప్రస్తుతం ఆయన వైసీపీలో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేది ప్రధానంగా అంటున్న సమాచారం. ఇప్పటికే వైసీపీకి చెందిన నేతలతో కూడా ఆయన మంతనాలు జరిపారు అనేది. అయితే ఒకసారి ఈయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక 2004 నుంచి 2014 వరకు కూడా కనిగిరి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ టికెట్ లభించిన చివరి నిమిషంలో నామినేషన్లో తప్పిదాల వల్ల ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో కనిగిరి స్థానం ఆశించగా పార్టీ అధినేత చంద్రబాబు గారు అప్పుడు అందరినీ ఆ స్థానాలు మార్పు ఏదైతే ఉందో ఆ మార్పులో భాగంగా 2019లో ఈయను కూడా తీసుకెళ్లి దర్శిలో వేశారు. సో దర్శి టికెట్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా అక్కడ ఓడిపోవడం జరిగింది. అయితే ఆ విషయం అది ఆల్రెడీ బాలకృష్ణకి చెప్పడంతో దర్శి నుంచి పోటీ చేసి పరాజయం పొందవడం పాలవడం, అప్పటి నుంచి కూడా టీడీపీ కార్యక్రమాలు ఆయన కొంచెం దూరంగా ఉంటున్నారు, అంటే కొంచెం అసంతృప్తితో ఉండడం, కొంచెం దూరంగా ఉండడం. అయితే జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరాలి అని భావిస్తున్నట్లు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కదిరి బాబురావు గారికి ఎంతో నచ్చి ఇప్పుడు ఆల్రెడీ బాలకృష్ణ గారు మంతనాలు జరిపారు, టీడీపీలో ఉండమని చెప్పినా సరే ఎన్నాళ్ళు ఉన్నాం కానీ ఇంకా ఉండే ఓపిక లేదు, బయటికి రావాలని చెప్పి డిసైడ్ అయినట్టు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రావడంతో ఇదే మంచి సమయం అని భావించి అధికార పార్టీలో చేరేందుకు కదిరి సిద్ధమయ్యారు అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఒకవేళ బాలకృష్ణ గారు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే ఒప్పించైనా బయటికి రావాలి, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో చేరాలి అనే ఉద్దేశంతో కదిరి ఉన్నారు అనేది ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చేరికకు సంబంధించి అధికార పార్టీ పెద్దలతో కూడా ఆల్రెడీ మంతనాలు జరుపుతున్నారు కదిరి బాబురావు అనే ఒక సమాచారం అయితే అందుతుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు. ఇది ఒక సరైన సమయంగా భావించి ఇప్పుడే పార్టీ మారే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా వైసీపీలో తనకు ఉన్న కొంతమంది మద్దతుదారులు తన అనుచరులతో కూడా ఆల్రెడీ చర్చలు జరిపినట్లు, కదిరి బాబురావు గారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు అనే నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారు అనేది. అదే కాకుండా ప్రధానంగా కదిరి బాబురావు కాపు వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగా ఉన్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలం పెంపొందించుకునే దిశగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం, ఎందుకంటే జనసేనకు ఉన్న కాపు సామాజిక వర్గ ఓటుని చీల్చాలి అంటే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబురావుని పార్టీలో చేర్చుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అనేది ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుందో, ఎప్పుడు కదిరి బాబురావు గారు వైసీపీలో చేరుతారు అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.